हेलो फ्रेंड्स, वेलकम टू भारतीय गवर्नमेंट एंड प्राइवेट जॉब्स एंड यूट्यूब चैनल। नेनु मी शरचंद्र। ఈ రోజు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది। ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, ఈ జాబ్ కి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అండ్ అలాగే డిప్లొమా వాళ్ళ లేకపోతే గ్రాడ్యుయేట్సా అన్న క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను। సో ఈ జాబ్ కి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। అంటే ఇంటర్మీడియట్ డిప్లొమా వరకు ఆపేసిన వాళ్ళు అండ్ అలాగే ఓన్లీ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదువుకోకుండా డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది। మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉండదా, అసలు ఈ జాబ్ ఏంటి, పూర్తిగా వీడియోలో మనం తెలుసుకుందాము। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్। వెల్కమ్ బ్యాక్. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయింది। టెక్ మహీంద్రా కంపెనీలో చాట్ ప్రాసెస్ కి వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు। ఈ చాట్ ప్రాసెస్ కి కేవలం మీకు రావాల్సిన స్కిల్ ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అండ్ అలాగే ఎవరైనా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకుని ఆపేసినా లేకపోతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా సరే ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు। గ్రాడ్యుయేషన్ అయితే 2016, 17, 18 ఆ టైంలో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా ఎవరు కెరీర్ ని స్టార్ట్ చేయని వాళ్ళు వాళ్ళు కూడా తప్పకుండా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు। కావాల్సిన వాళ్ళు ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ కావాలి అండ్ అలాగే గుడ్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎందుకంటే చాట్ ప్రాసెస్ కాబట్టి ఆ చాట్ రిలేటెడ్ గా మీకు గుడ్ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక దీనికి తప్పకుండా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। ప్రెసెంట్ కోవిడ్ నడుస్తుంది కాబట్టి మేబీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। ఆ తర్వాత మీకు బహదూర్పల్లి ఆఫీస్ లొకేషన్ కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది। బహదూర్పల్లి అనేది హైదరాబాద్ లో ఉంది, సో తెలంగాణ బహదూర్పల్లి అనమాట। సో మీకు అక్కడికి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది, అందాక మాత్రం ప్రెసెంట్ వర్క్ ఫ్రం హోమ్ అయితే ఇస్తారు। అండ్ దీనికి స్టార్టింగ్ సాలరీ చూసుకుంటే ఇందులో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు 2.4 లాక్స్ నుంచి 4.5 లాక్స్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది। ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి 4.5 లాక్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదు ఫ్రెష్ గా ఎవరైనా కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి 2.4 లాక్స్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। ఇది ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎందుకంటే వాళ్ళు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది। అండ్ దాంతోపాటుగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, దీనికి 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుందండి, 2 డేస్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది। సో యాజ్ యూజువల్ గా ఐటీ మీకు తెలిసిందే కనుక 2 డేస్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది। షిఫ్ట్స్ మాత్రం రొటేషనల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, అది ఫిక్స్డ్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పలేము, అలాగే ఫిక్స్డ్ మార్నింగ్ షిఫ్ట్స్ అని చెప్పలేము, కొన్నిసార్లు జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి, కొన్ని మార్నింగ్ షిఫ్ట్స్ అండ్ కొన్ని నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి। దాని ప్రకారం మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుని మీరు అయితే అప్లై చేసుకోండి। ఈ జాబ్ మనకి నౌకరీలో ట్రైస్ అయితే అయింది, దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు। అండ్ అలాగే నాట్ ఓన్లీ నౌకరీ, మీరు దీనికి ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇస్తాను, ఆ ఈమెయిల్ ఐడి మీకు కింద కనిపిస్తుంది కదా, ఈ ఈమెయిల్ ఐడికి ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అనేది డ్రాప్ చేయండి। ఇది టెక్ మహీంద్ర రిలేటెడ్ ఎంప్లాయీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అనమాట, అంటే హైరింగ్ టీమ్ వాళ్ళది। సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకసారి మీరు నౌకరీలో అప్లై చేయడం మాత్రమే కాదు రెజ్యూమ్ ని కూడా ఇందులో డ్రాప్ చేస్తే కనుక ఎక్కడొక్కడ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా త్వరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది। సో రెండు వైపుల నుంచి ఒకటి నౌకరీలో అప్లై చేయండి అండ్ అట్ ద సేమ్ టైం రెజ్యూమ్ అనేది ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ ఐడి కూడా మీరు తప్పకుండా డ్రాప్ అయితే చేయండి। వీళ్ళు చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు, మినిమం 100 వేకెన్సీస్ అనేవి ఒక చూపిస్తున్నాయి అనమాట, 100 ఓపెనింగ్స్ ఈ చాట్ ప్రాసెస్ కి రెడీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగానే హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది। కాబట్టి ఇంటర్మీడియట్ డిప్లొమా అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ ఈ 3 క్వాలిఫికేషన్స్ లో ఎవరైనా సరే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మీరు దయచేసి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి। స్టార్టింగ్ కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ తర్వాత మీకు ఆఫీస్ లొకేషన్ అయితే పిలుస్తారు, ఈ లోపల మీకు కూడా వర్క్ అనేది అలవాటు అవుతుంది, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా చాట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది। సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఆఫీస్ లొకేషన్ మూవ్ అవడం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు। ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకే వస్తా, అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరచంద్ర సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ నైస్ డే।